సార్ ఇది ఈ రోజు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో అత్యంత భద్రత గల ప్రదేశంలో మా నాయకుడు ప్రజాదరణ గల వ్యక్తి 3000 కిలోమీటర్ల పైగా ప్రజా స్పందన తోటి ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలుగా నడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోగా ఈ రోజు కావాలని కొన్ని దుష్ట శక్తుల ప్రేరణ తోటి వారి మీద జరిగిన ఈ సంఘటనని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని మీద దోషుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, దోషుల మీద చర్య తీసుకునే వరకు కూడా మా ఆందోళన మేము కొనసాగిస్తామని, దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యానికి వహించినా కూడా ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే డీజీపీ లాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎక్కడా కూడా సంయమాన్ని పాటిస్తూ ఎక్కడా కూడా పదజాలాన్ని వాడకుండా ప్రజల్ని రెచ్చగొట్టే భావాలకి తావివ్వకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ దీని మీద దర్యాప్తును వేగవంతం చేసి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము